హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో కర్ణ పిశాచిని గురించి నేను బ్లాక్ మ్యాజిక్ వీడియోలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అని చెప్పాను. సో ఎన్ని కామెంట్స్ చేశారంటే రియల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అందుకే కర్ణ పిశాచిని గురించి రీసెర్చ్ చేసి ఈ ఫుల్ వీడియోని అయితే తీసుకొచ్చినా మీకోసం. సో ఈ వీడియోలో కర్ణ పిశాచిని అసలు ఎవరు, ఎలా సిద్ధి చెందుతారు, అసలు ఎవరు కంట్రోల్ చేయగలరు, సిద్ధి చెందిన తర్వాత డేంజర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చాలా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కర్ణ పిశాచిని వచ్చేసి ఒక లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివైన్ అనమాట. లైక్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివైన్ లో మా దుర్గా, మా కాళీ వీళ్ళందరూ ఉంటారు. అండ్ లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివైన్ లో పిశాచునులు ఉంటాయి, లైక్ కర్ణ పిశాచిని, సభామోహిని ఇలాంటి వాళ్ళు. సో చాలా మంది ఏమనుకుంటారంటే కర్ణ పిశాచిని ఓన్లీ ఫర్ మోహం కోసం సిద్ధి చెందుతారని అనుకుంటారు. సో అది మాత్రం రాంగ్ అనమాట. ఓన్లీ ఫర్ మోహం అయితే సిద్ధి చెందరు. కర్ణ పిశాచిని వల్ల చాలా యూజెస్ ఉంటాయి, అలాగే డేంజర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. వాటిల్లో కొన్ని యూజెస్ ఏంటంటే, తనకు భూత్కాల్ అంటే పాస్ట్ గురించి కానీ, వర్తమాన్ కాల్ అంటే ప్రెజెంట్ గురించి కానీ మొత్తం ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందరికి ఎవరైనా వస్తే తన గురించి పాస్ట్ లో ఏం జరిగాయి అండ్ ప్రెజెంట్ లో ఏం జరుగుతుందో మొత్తం మనకి క్లియర్ గా కర్ణ పిశాచిని మన చెవి దగ్గర వచ్చి చెప్పేస్తుంది అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, బాబా వాళ్ళు ఉంటారు కదా, మనం ఎప్పుడైతే బాబా వాళ్ళ దగ్గరికి వెళ్తామో వాళ్ళు మాత్రం మన పాస్ట్ లో ఏం జరిగాయి, మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, మన ప్రెజెంట్ లో లైఫ్ లో ఏం జరుగుతుందో మొత్తం క్లియర్ గా చెప్పేస్తారు. అండ్ మనం అది వినిన తర్వాత షాక్ అయిపోతాం, మరే దేవుడు రా పవర్స్ ఉన్నాయి అని అలా అనుకుంటాం. బట్ మనం అక్కడే తప్పు చేస్తాం అనమాట. సో వాళ్ళకి మోస్ట్లీ బాబాస్ కర్ణ పిశాచిని సిద్ధి చెందింటారు. మనం ఎప్పుడైతే ముందర పోతున్నామో కర్ణ పిశాచిని మన గురించి ఆల్రెడీ చెప్పేస్తుంది బాబా వాళ్ళకి. సో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. సో మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే బిగ్ పొలిటీషియన్స్ అయినా సరే, రిచ్ పీపుల్స్ అయినా సరే, వీళ్ళ దగ్గర ఒక బాబా వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు అనేది సజెషన్స్ తీసుకుంటుంటారు. సో మోస్ట్లీ ఆ బాబా వాళ్ళు కర్ణ పిశాచిని సిద్ధి చెందింటారు. అలానే ఆ బాబా వాళ్ళు కర్ణ పిశాచిని హెల్ప్ తీసుకొని ఈ రిచ్ పీపుల్స్ కి సజెషన్ ఇస్తారు. సో దట్ బాబా వాళ్ళు వాళ్ళ నుంచి మనీ ఏం చేయొచ్చు కాబట్టి. సో మోస్ట్లీ బాబా వాళ్ళు ఈ యూస్ కోసం కర్ణ పిశాచిని సిద్ధి చెందుతారు. సో మీకు క్లియర్ గా అర్థమైంది కదా, కర్ణ పిశాచిని మోహంతో పాటు ఇలాంటి విషయాల్లో కూడా యూజ్ చేస్తారు. మీరు ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కర్ణ పిశాచిని ఎప్పుడైతే మీరు సిద్ధి చెందాలనుకుంటారో మనలాంటి నార్మల్ పీపుల్ సిద్ధి చెందలేరు. ఎందుకంటే మన లైఫ్లో మనం ఫ్యామిలీస్కి, ఎమోషన్స్కి అండ్ కమ్యూనిటీకి బంధించబడి ఉంటాం. అట్ ద సేమ్ టైం అఘోరీస్ మాత్రం కమ్యూనిటీ అంటూ, ఫ్యామిలీ అంటూ ఇవన్నీ వదిలేసి వెళ్ళింటారు కాబట్టి అఘోరీసే మంచిగా కర్ణ పిశాచిని సిద్ధి చెంది వాళ్లే మంచిగా కంట్రోల్ చేయగలుగుతారు. సో నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, కర్ణ పిశాచిని ముఖ్యంగా మనం 3 ఫార్మ్స్లో సిద్ధి చెందగలం. 1 మదర్ ఫార్మ్, 2 సిస్టర్ ఫార్మ్ అండ్ 3 వైఫ్ ఫార్మ్. సో ఒకవేళ మనం మదర్ ఫార్మ్ లో సిద్ధి చెందాలనుకుంటుంటే కర్ణ పిశాచిని మదర్ ఫార్మ్ లో వస్తే మన మదర్ ని కర్ణ పిశాచిని ఏమైనా చేయొచ్చు, అండ్ సేమ్ విత్ సిస్టర్ అండ్ వైఫ్. సో అందుకే అఘోరీస్ వాళ్ళకి ఫ్యామిలీస్, కమ్యూనిటీస్, ఎమోషన్స్ ఇవన్నీ వదిలేసుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళు కర్ణ పిశాచిని మంచిగా కంట్రోల్ చేయగలరు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా కర్ణ పిశాచిని ఎవరు అండ్ ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు అనేది. ఇప్పుడు మనం కర్ణ పిశాచిని ఎలా సిద్ధి చెందుతారో తెలుసుకుందాం. కర్ణ పిశాచిని సిద్ధి చెందడానికి కర్ణ పిశాచిని సాధన అనేది చేయాలి. ఈ సాధనాలు 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ సాత్విక్ ఫార్మ్, 2nd వచ్చేసి తంత్ర విద్యతో వామాచార రిచువల్ చేసి అచీవ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ సాత్విక్ ఫార్మ్ లో మనం చేయాలనుకుంటే మనం హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివైన్ కి ఎంటర్ అవ్వాలి. సో అది చేయాలంటే మనకి చాలా ఇయర్స్ పడుతుంది, లైక్ మోర్ దెన్ 50 ఇయర్స్ పడచ్చు. సో మోస్ట్లీ 2nd అందరు సెలెక్ట్ చేసుకుంటారు, విచ్ ఈస్ వామాచార్. ఈ ప్రాసెస్ 13 డేస్ లో కంప్లీట్ చేస్తారనమాట. కానీ ఇది చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఫస్ట్ 10 డేస్ లో మీరు వామాచార రిచువల్స్ ని కంప్లీట్ చేస్తూ మీరు బాతింగ్ కానీ, డ్రెస్ చేంజ్ చేయడం కానీ, బ్రష్ చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు. అండ్ మాక్సిమం మీరు ఎంత గలీజ్గా ఉంటే అంత బెటర్ అనమాట. అంటే ఈ 10 డేస్ తర్వాత మిగిలిన 3 డేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఈ 3 డేస్ సొంత యూరిన్ అండ్ సొంత స్టూల్ మాత్రమే తింటారు. ఈ 3 డేస్ లో మీరు మీ స్టూల్నే మీ బాడీ మొత్తం పూసుకోవాలి, దాంతోపాటు యూరిన్ని మీ బాడీ పైన స్ప్రింకిల్ కూడా చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తూ కర్ణ పిశాచిని మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ 12th మనకి కర్ణ పిశాచిని మన దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతాం. లైక్ అక్కడ ఇక్కడ షాడోస్ కనపడడం, మన చెవి దగ్గర వచ్చి ఎవరో ఫుస్ఫుస్ అని మాట్లాడడం,
ఇలాంటి వాడిని సెన్స్ అవడం మనం స్టార్ట్ అవుతాం. మన చేతిలో ఉన్న 45 బోన్స్తో తయారు చేసిన జపమాల ప్రేయర్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ లాస్ట్కి 13 డేస్ అమావాస్య అయి ఉండాలి. అండ్ అలా మీరు ఈ 13 డేస్ని ప్లాన్ చేసుకుంటారు. అండ్ 13th డే మాత్రం కర్ణపిశాచిని మీరు ప్రెజెంట్ మీ ముందర ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. కర్ణపిశాచినికి ముఖ్యంగా కావాల్సింది మోహం, మీట్, ఆల్కహాల్ అండ్ బ్లడ్. అండ్ కర్ణపిశాచిని అచీవ్ చేసిన తర్వాత మీ మామ్ కానీ సిస్టర్ కానీ మీ ఫ్యామిలీలో పేరెంట్స్ అందరూ దూరంగా ఉండాలి. ఎందుకంటే కర్ణపిశాచిని చాలా పొజిసివ్ అండ్ మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని హార్మ్ కూడా చేస్తుంది. నేను ఒక రియల్ స్టోరీ అబౌట్ ఈ కర్ణపిశాచిని గురించి ఆన్లైన్లో చదివాను, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఫ్యామిలీ ఉంటుంది, బాగా బల్చిన ఫ్యామిలీ అన్నమాట. కానీ ఈ అబ్బాయి ఏమో పెద్ద ఇంట్రోవర్ట్. ఈ అబ్బాయికి సోషల్ లైఫ్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ అబ్బాయి ఇంట్రోవర్ట్ కాబట్టి ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోతాడు. సో ఈ అబ్బాయికి లోపల లోపలే భయం వస్తుంది అన్నమాట, నాకు ఇంకా ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ దొరకరేమో అనే భయం అనేది చాలా పెరుగుతూ పోతుంది. ఎక్కడో ఈ అబ్బాయి కర్ణపిశాచిని గురించి వింటాడు అన్నమాట. అక్కడ ఇక్కడ విన్న హాఫ్ నాలెడ్జ్ తో కర్ణపిశాచిని సాధనాన్ని స్టార్ట్ చేస్తాడు. 7 డేస్ వరకు ఈ అబ్బాయి దగ్గర నుంచి ఎటువంటి కాల్స్ గానీ మెసేజెస్ గానీ వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే ఫ్రెండ్స్ కైనా సరే వెళ్ళదు. అప్పుడే క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కదా, ఆ పిల్లోడు ఈ అబ్బాయి రూమ్ కి వెళ్తాడు. ఆ ఫ్రెండ్ ఆ అబ్బాయి వాళ్ళ రూమ్ కి వెళ్ళినప్పుడు డోర్ కూడా ఓపెన్ లో ఉందంట. లోపలికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి బెడ్ మీద పడున్నాడు. అండ్ కిందేమో చాలా రకమైన పేపర్స్ పైన మంత్రాలు రాసి ఇవి అన్ని ఇలా విసిరేస్తున్నాయన్నమాట. అండ్ ఆ అబ్బాయి పక్కన విస్కీ బాటిల్ కూడా ఉందంట. ఆ విస్కీ బాటిల్ హాఫ్ కంప్లీట్ అయి ఉంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయిని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి రివైవ్ చేస్తాడు. ఈ అబ్బాయి ఈసారి చేసిన రిచువల్స్ తో కర్ణపిశాచిని సిద్ధి చెందలేకపోతాడు. కానీ స్ట్రేంజ్ గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి ఈ అబ్బాయి చాలా ఘోరంగా ఆల్కహాల్ తాగడం స్టార్ట్ చేసినాడు. ఓన్లీ 1 మంత్ కి 80,000+ మనీ ఖర్చు పెట్టేటోడంట ఉత్త ఆల్కహాల్ కి. ఇక కొన్ని మంత్స్ తర్వాతే ఆ అబ్బాయికి లివర్ మాత్రం క్రోనిక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ అబ్బాయి అదృష్టం ఏంటంటే ఆ అబ్బాయి రిచ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎలాగోలాగా మంచి డాక్టర్ చూపించి ఆ అబ్బాయిని మళ్ళీ రివైవ్ చేస్తారు. సో అలా ఆ అబ్బాయి ఆ స్టేజ్ నుంచి రిటర్న్ వచ్చినాడు కాబట్టి ఇంకా కర్ణపిశాచిని గురించి చాలా ఇయర్స్ వరకు అసలు ఆలోచించను కూడా ఆలోచించాడు. కానీ ఆ అబ్బాయిలో ఒక రకమైన ఫీలింగ్ ఎలా కలిగిందంటే, నేను కరెక్ట్గా అన్ని రిచువల్స్ కంప్లీట్ చేసినా కదా, మరి ఎందుకు నేను కర్ణపిశాచిని సిద్ధి చెందలేకపోయినాను, ఆ అబ్బాయికి మరీ కర్ణపిశాచిని సాధన చేయడానికి ట్రిగర్ చేసింది. సో ఈసారి మాత్రం ఈ అబ్బాయి కరెక్ట్ గా రీసెర్చ్ చేసి కర్ణపిశాచిని సాధన ఎలా చేయాలో అన్ని కనుక్కొని వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి చెప్పేస్తాడు, నేను 15 డేస్ ట్రిప్ వెళ్తున్నా, నాకు ఎవరు ఫోన్ మెసేజెస్ ఏం చేయొద్దని చెప్పేస్తాడు క్లియర్ గా. సో అలా ఈసారి సీరియస్ గా కర్ణపిశాచిని సాధన చేయడానికి కూర్చుంటాడు. సో కర్ణపిశాచిని సాధన చేస్తూ 15 డేస్ కి మించి అయిపోతుంది. సో ఇన్ని రోజుల నుంచి ఎటువంటి కాల్స్ లేదా మెసేజెస్ వాళ్ళ ఫ్యామిలీకి లేదు, వాళ్ళ ఫ్రెండ్ కి లేదు కాబట్టి సేమ్ ముందులానే టెన్షన్ ఫీల్ అయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి ఇంకోసారి వెళ్తాడు. చూస్తే ఈసారి మాత్రం చేతిలో మొత్తం కాట్లు ఉన్నాయంట. ఫ్లోర్ మీద మొత్తం ముగ్గులు గీసి మొత్తం క్యాండిల్స్ వెలిగించి అండ్ పేపర్స్ మొత్తంలో ఏదో మంత్రాలు రాసి అన్ని చేస్తూ పక్కన ఆల్కహాల్ అన్ని పెట్టుకున్నాడు అనమాట. అండ్ ఆ అబ్బాయి మాత్రం బెడ్ పైన న్యూడ్ గా పడి ఉన్నాడంట. వాళ్ళ ఫ్రెండ్ ఇవన్నీ చూసి షాక్ అయ్యి వెంటనే ఆ పేపర్స్ అవన్నీ అగ్గిలో కాల్చేస్తుంటాడు. అండ్ ఈ అబ్బాయి మాత్రం తాగున్నాడు కదా, లైట్ కనబడుతుంది, చేతిలో బలం లేదు. సో ఏం అనలేకపోతున్నాడు, కానీ ఏ రే రే అంటున్నాడు అనమాట. కానీ ఈ అబ్బాయి మాత్రం క్లియర్ చేసి ఆ పేపర్స్ అన్ని కాల్ చేస్తాడు. వెంటనే ఆ అబ్బాయి తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు ఆ ఫ్రెండ్ ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళిన తర్వాత, రే అసలు నాకు నిన్న ఏం జరిగిందో చెప్పురా అని సీరియస్ గా అడుగుతాడు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఈ కర్ణపిశాచిని సాధన చేసిన అబ్బాయి ఏమంటాడంటే, రే నిన్న గురించి నా దగ్గర ఏం అడగద్దురా, నువ్వు ఏమన్నా అడగాలి అనుకుంటుంటే ప్లీజ్ నా దగ్గర నుంచి వెళ్ళిపో, నాతో మాట్లాడద్దు, నాకు నువ్వు అసలు అవసరమే లేదు అంటాడు. సో ఇదంతా చేసిన తన ఫ్రెండ్ కి ఇవన్నీ మాటలు చెప్తే ఆ అబ్బాయికి ఈగోలో హర్ట్ అయింది అనమాట. అరే నేను ఇంత చేసినా కదరా ఈ అబ్బాయి, అసలు వీడేంది నాతో ఇట్లా మాట్లాడుతున్నాడు అనేసి అబ్బాయి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ నుంచి ఏమైతుందంటే, ఈ అబ్బాయి కర్ణపిశాచిని సాధన చేసిన అబ్బాయి మెల్లమెల్లంగా తన దగ్గర ఆ రూమ్ లో ఎవరు ఉన్నట్టుగా ఫీల్ అవడం స్టార్ట్ అవుతాడు. ఆ రోజు నుంచి సో స్లోగా ఈ అబ్బాయి చెవి దగ్గర ఎవరో వచ్చి ఫుస్ ఫుస్ అని మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతాడు. కానీ అది ఎవరో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, కానీ ఈ అబ్బాయికి అర్థం కాదనమాట. కానీ ఏదో ఫుస్ ఫుస్ అనేది మాత్రం వినపడుతూనే ఉంటుంది. ఆ కొన్ని రోజుల తర్వాత నుంచి ఆ ఫుస్ ఫుస్ అనేది కాస్త తన లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అవడం స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అవుతూ ఫైనల్ గా ఈ అబ్బాయి కర్ణపిశాచిని ఒక రూపంలో చూడడం స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్ లో ఈ అబ్బాయి కర్ణపిశాచిని సిద్ధి చెందిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ అబ్బాయికి
కావాల్సిన డిజైర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ, ఏ వర్క్ కావాలన్నా ఈజీగా కర్ణపిశాచినితో చేపిస్తూ అన్ని మంచిగా ఉంటుంది. కానీ కొన్ని మంత్స్ తర్వాత నుంచే ఈ అబ్బాయి కర్ణపిశాచిని కంట్రోల్ చేయలేకపోతాడు. కర్ణపిశాచిని ఈ అబ్బాయిని ఎక్కడికి వెళ్ళనివ్వదు, ఎవరితో కలవనియదు, రాత్రి అయితే చాలు పడుకొనియదు అండ్ రాత్రి మొత్తం టార్చర్ పెడుతూనే ఉంటుందంట. ఈ అబ్బాయి మాత్రం రాను రాను బాగా సైలెంట్ గా అయిపోతాడు అండ్ డిప్రెషన్ లో కూడా వెళ్ళడం స్టార్ట్ అవుతాడు. ఇదంతా సిచ్యువేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇదేదో సీరియస్ ప్రాబ్లం అనేసి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో కూడా అంటే వాళ్ళ ఫాదర్ కి మదర్ కి సిస్టర్ కి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. లైక్ యాక్సిడెంట్స్ అవడం గానీ, ఇంట్లో పెద్ద గొడవలు రావడం గానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గానీ ఇలా రావడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళ ఫాదర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచి అయితే ఆ అబ్బాయి ఇంటికి వచ్చినాడో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. దాంతోపాటు ఈ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాత్రి మొత్తం నిద్రపోయేటోడు కాదు, డిప్రెషన్ లో చాలా సివియర్ గా వెళ్తున్నాడు అనేసి వాళ్ళ ఫాదర్ ఫీల్ అవుతాడు. వాళ్ళ ఫాదర్ కి ఎక్కువగా ఎక్కడ డౌట్ వస్తుందంటే ఈ అబ్బాయికి ఎటువంటి మెడిసిన్స్ ఇస్తున్నా వర్క్ చేయడం లేదన్నమాట. సో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే వాళ్ళకి బాగా తెలిసిన ఒక పండితుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఫాదర్ ఆ పండిత్ దగ్గర వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి ఇలా ఇలా జరుగుతుంది అనేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత పండిత్ ఏమంటారంటే మీ అబ్బాయి ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని అడుగుతారు. అడిగితే వాళ్ళ ఫాదర్ నాకేం తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్ అడిగి చూస్తాను అనేసి కాల్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్ కి. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసిన తర్వాత ఆ అబ్బాయి చెప్తాడు అనమాట, అవును అంకుల్ ఇలా ఒక అమ్మాయి ఉండేది బట్ ఇప్పుడేం లేదు అని చెప్తారు. వాళ్ళ ఫాదర్ ఇవన్నీ పండితికి పోయి చెప్తారు, అవును ఇలా ఒక అమ్మాయి ఉండేదంట అని. కానీ పండిత్ ఏం రిప్లై ఇస్తారంటే నాకు ఒక అమ్మాయి అయితే కనబడుతుంది కానీ ఈ అబ్బాయి లైఫ్ లో ప్రెసెంట్ ఇంకోరు ఎవరో కనబడుతున్నారు, అది కూడా చాలా పవర్ఫుల్ ఎంటిటీలా నాకు అనిపిస్తుంది అని చెప్తారు. అప్పుడు ఆ పండిత్ మీ అబ్బాయికి కాల్ చేయండి అని వాళ్ళ ఫాదర్ చెప్తాడు. కాల్ చేస్తే ఆ అబ్బాయి పండిత్ కి నమస్కారం చెప్పి తెలుసుంటాడు అనమాట, చాలా చిన్నప్పటి నుంచే చూస్తున్నారు ఆ పండిత్ ని. సో నమస్కారం చెప్పి చెప్పండి పండిత్ గారు అంటారు. అనిన తర్వాత పండిత్ ఆ అబ్బాయిని ఒక క్వశ్చన్ అడుగుతారు, బాబు నువ్వు ఒక పువ్వు పేరు చెప్పు అని చెప్తారు అనమాట. మామూలుగా ఎవరినైనా అడిగితే మనం ఏం రిప్లై ఇస్తాం, ఏదో రోజో లేకుంటే మల్లె పువ్వు అలా చెప్తాం కదా. ఆ అబ్బాయి రిప్లై ఏమిస్తాడంటే పోస్ట్ ఫ్లవర్ అంటాడు. పోస్ట్ ఫ్లవర్ మామూలుగా మెడిసిన్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. సో ఈ ఆన్సర్ విన్న తర్వాత పండిత్ కి అర్థమైపోతుంది సంథింగ్ ఈజ్ ఈవిల్ అరౌండ్ హిమ్ అని. సో ఆ పండిత్ ఏం చేస్తారు, ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో ఈ బాబా మాత్రం వీళ్ళ శిష్యుల్ని అండ్ మొత్తం ప్రిపరేషన్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ బాబా ఆ అబ్బాయి రూమ్ లో ఒక పూజ అండ్ కింద హాల్ రూమ్ లో ఒక పూజ అని అరేంజ్ చేస్తారు. సో ఆ బాబా ఆ అబ్బాయి ముందర మంత్రం చదవడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ అబ్బాయి వెనకల నుంచి ఒక బ్లాక్ కలర్ షాడో రావడం చూస్తాడు అనమాట. రాను రాను ఆ షాడో 2 ఫుట్ స్టెప్స్ రూమ్ మొత్తం తిరుగుతున్నట్టు కనబడుతుంది. ఆ బాబా మంత్రం చదువుతూ చదువుతూ ఆ 2 ఫుట్ స్టెప్స్ కాస్త 6 ఫుట్ స్టెప్స్ లో మారుతుంది. సో ఇప్పుడు అక్కడ ముగ్గురు ఉన్నారనమాట. సో కాసేపు తర్వాత చూస్తే ఓన్లీ 4 ఫుట్ స్టెప్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్న 2 ఫుట్ స్టెప్స్ కొంచెంసేపు తర్వాతనే అంటే 2 ఎంటిటీస్ ఒకరిని ఎవరినో లాక్కొని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ బాబా ఎవరో ఇద్దరు స్ట్రాంగ్ కర్ణపిశాచిని కంటే స్ట్రాంగ్ ఎంటిటీని పిలుచుకొచ్చి ఆ కర్ణపిశాచిని లాక్కొని వెళ్తున్నట్టుగా సీన్ అలా కనబడుతుంది ఆ రూమ్ లో. అబ్బాయిని పైన తన రూమ్ లో నుంచి కింద హవన్ జరుగుతున్న హాల్ రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు. హవన్ లో జరుగుతున్న రాక్ ని చేతిలో నుంచి ఇలా బయటికి తీసి అబ్బాయి తలకి పూస్తాడు. పక్కనున్న టెంగాయ తీసుకుని కింద పొగలు కొడతాడు అనమాట. ఆ తర్వాత పూజ 15-16 అవర్స్ జరుగుతుంది. ఆ తర్వాత అబ్బాయి కళ్ళు తిరిగేసి అక్కడే పడిపోతాడు. అబ్బాయి కాసేపు తర్వాత లేచి మొత్తం నార్మల్ గా ఫీల్ అవుతాడు. అప్పుడు ఈ బాబాయ్ ఏం చేస్తాడంటే ఆ అబ్బాయిని పీల్చుకొని ఎవరు లేకుండా తన రూమ్ పిలిచిపోయి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట, అసలు నువ్వు ఏం చేసినావు అని. సో అబ్బాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాబా నేను ఇలా 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 చేసినాను అని. సో బాబా అబ్బాయికి ఇలా చెప్తాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు ఇలా చేయకూడదు అండ్ డైలీ మార్నింగ్ లేచి హనుమాన్ చాలీస అని జపం చేస్తూ ఉండాలి అని చెప్పారనమాట. అండ్ ఆల్సో నువ్వు కర్ణపిశాచిని నిన్ను మొత్తంగా వదిలేసిందని మాత్రం అనుకోవద్దు, మళ్ళీ తిరిగి రావచ్చు. సో ఇలా చేయకు, నేను లేకుంటే నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చునేటోడివి కాదు, ఎప్పుడు చనిపోయేటోడివి. సో ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండనేసి ఆ బాబా ఆ పిల్లోడికి చెప్తారనమాట. సో అలా అబ్బాయి ఇప్పుడు స్టేబుల్గా అంత నార్మల్గా ఉన్నాడు. సో ఈ స్టోరీతో మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది కర్ణపిశాచిని కంట్రోల్ చేయలేకపోతే మనం మన లైఫ్లో ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో అనేది. సో అందుకే కర్ణపిశాచిని సిద్ధి చేయడం మనలాంటి నార్మల్ పీపుల్స్ వల్ల
అస్సలు అవ్వదు అనమాట. సో ట్రై కూడా చేయొద్దండి. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అవేర్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కర్ణపిశాచిని ఎప్పుడైతే బాబా వాళ్ళు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసి మొత్తం సిద్ధి చెందుతారో, బాబా వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే ఇంకా ముసలోళ్ళు అయిపోతారో, కర్ణపిశాచిని ఇంకెవరికైనా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేకపోతే వాళ్ళు 1000 ఇయర్స్ చనిపోయిన తర్వాత కూడా 1000 ఇయర్స్ కర్ణపిశాచినికే బందిగా ఉంటారనమాట. సో కర్ణపిశాచిని నూరా నీకు ఇస్తా అంటే అలా అవ్వదు. కర్ణపిశాచిని బాబా వాళ్ళ దగ్గరికి వాళ్ళ శిష్యుడే వచ్చి ఆ బాబాని అడగాలన్నమాట, బాబా నువ్వు నీ కర్ణపిశాచిని నాకు ఇవ్వండి అని. సో ఆ అబ్బాయి అండర్ ఆ బాబా గైడెన్స్ తో ఆ కర్ణపిశాచిని ఆ పిల్లోడికి ఇస్తే ఆ బాబా విముక్తి అనేది చెందుతాడు కర్ణపిశాచిని నుంచి. సో ఇంత డేంజర్ ఉందన్నమాట. అందుకే కొంచెం ఇలాంటి టాపిక్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మిమ్మల్ని అందరినీ మంచిగా అవేర్ చేశాను అని అనుకుంటున్నా. అండ్ ముఖ్యంగా చాలా మంది ఓ స్త్రీ రేపురా గురించి వీడియో చేయమని చెప్తున్నారు. సో ఒకవేళ మీకు కూడా ఓ స్త్రీ రేపురా గురించి వీడియో కావాలంటే మీ వాల్యుయబుల్ కామెంట్ పెట్టి లాస్ట్ లో బ్లూ హార్ట్ పెట్టండి, నేను అర్థం చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నేను కలుస్తాను నెక్స్ట్ థ్రిల్లింగ్ వీడియోలో. 3, 2, 1.